హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి మీ అందరికీ మంచి రుచికరమైన పుదీనా పప్పు చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది ఇది. రోటీలోకైనా అలాగే రైస్లోకైనా మంచి రుచినిస్తుంది. ఎందుకంటే ఇది మనం కొత్తిమీర అలాగే పుదీనా ఎక్కువగా మనం చివర్లో వేసుకునే ఆకుకూరలు కాబట్టి. అలా కాకుండా పప్పు కూడా మనం రెడీ చేసుకోవచ్చు అండి. ఇది మనం పెసరపప్పుతో తయారు చేసుకుంటే మంచి డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మనం ఇది సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మీరు ఒక కప్పు పెసరపప్పుని ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఒక బౌల్లో వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసి మనం కుక్కర్ కాకుండా నార్మల్గానే మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి చేతితో మెదిపితే మెత్తగా అవుతుంది. అలా ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేసి మీరు ఈ పప్పుని పక్కన పెట్టేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఒక కళాయిలో మీరు ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకోండి. ఆయిల్కి బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి మీరు. నెయ్యి అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇందులో ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు అర స్పూన్ వేసుకోండి. అలాగే కొద్దిగా అర స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగు వేసుకోండి దీంట్లోనే. ఇంగు వేసిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా దీంట్లోనే వేసుకొని అలాగే వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు అయితే సరిపోతుంది. ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగా. తర్వాత మీరు ఉల్లిపాయ ఒకటి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి దీంట్లోనే. ఇవి కొంచెం దోరగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి దీంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒక కప్పున్నర పుదీనా తీసుకోండి. ఒక కప్పు రైస్కి కప్పున్నర పుదీనా తీసుకోండి. ఇప్పుడు పుదీనాని ఆకులు తొంచేసి మీరు కడిగేసి దీంట్లో వేసేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. పుదీనా తొందరగా ఫ్రై అవుతుంది మనకి. అలాగే మీరు దీంట్లోనే కొద్దిగా కారం కూడా, పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి, కారం కూడా కొంచెం వేసుకోవాలి. ఇందులో మనం చింతపండు రసంకి బదులు నిమ్మకాయ వేసుకోవచ్చండి. ఇలా ఉడికించిన పెసరపప్పును కూడా దీంట్లో వేసేసుకోండి. చాలా సింపుల్ అండి. ఈ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చు దీంట్లో. ఇలా వాటర్ వేసి మరీ పలుచగా కాకుండా, మరీ పప్పు కొంచెం గట్టిగా కాకుండా ఇలా మీరు కొంచెం చూసి వేసుకోండి వాటరు. చూసారు కదండి, చక్కగా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మనకి ఏ కూరగాయలు లేనప్పుడు రెడీగా పుదీనా ఇంట్లో ఉంటే మీరు ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు పప్పుని. ఓకేనా ఫ్రెండ్స్, షుగర్లో మీరు కొత్తిమీర వేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టే. ఇది మనకి రోటీలో కూడా చాలా బాగుంటుంది. అంటే దీంట్లో మీరు ఒకవేళ నెయ్యితో కూడా మీరు తాలింపు వేసుకోవచ్చు అండి. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా మీరు ఆయిల్తో ఫ్రై చేసుకోవచ్చు. మరికొంత ఉప్పుని మీరు టేస్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు మీరు దీన్ని ఎక్కువగా ఉడికించిన అవసరం లేదండి. తాలింపు కొంచెం వేగితే మనకి ఇది రెడీ అయినట్టే. ఇప్పుడు మీరు చివర్లో నిమ్మరసాన్ని కొంచెం వేసుకొని కలుపుకొని మీరు కావాలంటే అన్నంలో తినేటప్పుడు నెయ్యి వేసుకొని తినొచ్చండి. ఓకేనండి, మీ అందరికీ నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఇది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నాకు మంచి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనండి, మీ అందరి సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ నేను చేస్తాను. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.